ఆయన డైలాగ్ బిగ్ బాస్ వెళ్ళి ఆల్రెడీ బిగ్ స్క్రీన్ లో పడ్డాడు ఇక డైరెక్టర్ గా చిన్న కష్టమా మనం చూసినాం అప్పుడు పోయినప్పుడు సీరియల్ అవును మన చిన్న ఒక పర్ఫార్మెన్స్ రానికే ఎంతసేపు కూర్చున్నామాయిట్ చేసాం ఎక్కడ అది కొత్తగూడే ఖమ్మం చేస్తూ దాకా అప్పుడు చాలా అంటే ఇంకా ఎప్పుడైనా సరే ఒక డ్రీమ్ బ్రో ఎవరికైనా నేను బయటకు రాగానే నాకు వచ్చింది ఆఫర్ ఫస్ట్ చెప్పాలంటే దిల్ రాజు గారి దగ్గర నుంచి ఏటీఎం వచ్చింది ఇమీడియట్ గా నాకు సినిమాలో వచ్చింది ఫస్ట్ అయితే అన్స్టాపబుల్ అండ్ నేను అప్పటికి కొన్ని సినిమాలు విన్నానన్నా వాళ్ళు కమర్షియల్ మూవీస్ కి ప్లాన్ చేసి ఉండే అనమాట అంటే ఇప్పుడు మీరు గుద్దితే ఎడమ పడతాం కదా ఆ సినిమాలు అనమాట అన్నీ చాలా యాక్షన్ ఓరియంటెడ్ అంత కనెక్ట్ అనిపిల్ల ఇది ఒకటి క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయింది నాకు కోయినూర్ కళ్యాణ్ ఒకటి ప్లస్ సప్తగిరి గారు కాంబో ఈ కాంబినేషన్ ప్యాడింగ్ ఇవన్నీ ఎవ్రీబడి అందులో అందులో ఉన్నారు సో ఓవరాల్గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ నేను విన్న విన్నప్పుడే ఎంజాయ్ చేశాను సో అది సినిమా రూపంలో వస్తే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని ఒకే ఒక్క థాట్తో బిగ్ బాస్ తర్వాత ఈ సినిమా చేయడం జరిగింది బట్ వండర్ఫుల్ జర్నీ నాకైతే ఇదైతే బ్యూటిఫుల్ జర్నీ మనం చేసిన ఎగ్జామ్ పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది పక్కన పెడితే ఒక జర్నీలో ఒక రిలేషన్స్ ఏర్పడ్డాయి ఇంతమంది ఆర్టిస్టులతో ఇంత గొప్ప ఆర్టిస్టులతో వర్క్ చేయటం అనే ఒక పాసిబిలిటీ దొక్కింది అండ్ సప్తగిరి అన్న వెరీ కంఫర్టబుల్ పర్సన్ తన టైమింగ్ మీకు తెలుసు అండ్ మీతో చేశాను మీతో చేసిన దాంట్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటి చెప్తూ ఉంటాను ఈయన బండి చెక్ చేయకుండా నీకు బండి ఇచ్చిండు డబల్ ఇంజిన్ అది మనకు బాగా గుర్తు కదా నేను ఎప్పుడు వెళ్ళినా చెప్తూ ఉంటా కేబుల్ కెమెరా పెట్టేసి మనం పంపించేసాడుగా హైటెక్ సిటీ మొత్తం తిరిగి రమ్మా అందరు అవులైపోతుంది ఎలా నడిపావో ఇప్పటికీ నాకు అర్థం కాదు నాకు తెలియదు అప్పుడు ఉండుంటే మాత్రం ఖచ్చితంగా నడిపక ఆ క్యారెక్టర్ కోసం ఇవి కొల్లయినాయి కాబట్టి మన టైటిల్ పుట్టిందే మీరు నడిపిన బండి మీద అన్స్టాపబుల్ సూపర్ యా ఎవ్రీ షార్ట్ లో అది ఖచ్చితంగా లాస్ట్ లో కనబడుతుంది ఆ బండి అదే ఈ టైటిల్ ఉంది కదా అదే ఆ బండి బ్రో మీకు కావాలి ఆ బండి గిఫ్ట్ నాకా సూతం దాన్ని ఏలమేతమా అవును అయితే ఇంతమందిని కలిపిన ఆ ఫైసల్ నీరు మాత్రం మనం కలవాలి ఇంతమందిని గుంపును ఖుషి చేసినా మంచి సినిమా తీసి ఇంత మంచిగా అందరికి ఫేర్ తెచ్చేటట్టు ఆల్రెడీ భీమ్స్ కానీ కాసలరా లిరిక్స్ కు ఇంకా ప్రతి ఒక్క టేస్ట్ అంటే జూన్ నైన్త్ సినిమాలు ఏమొస్తున్నాయో అనేది మాకు ఇంకా లిస్ట్ తెలీదు బట్ మేము చాలా వెయిట్ చేసి ఎగ్జామ్స్ అయిపోవాలని వెయిట్ చేసి ఐపీఎల్ అయిపోవాలని వెయిట్ చేసి ఫైనల్గా జూన్ నైన్త్కి వస్తున్నాం అన్న సో థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసే వాళ్ళందరికీ కూడా వి వాంట్ టు థ్యాంక్ ఇన్ అడ్వాన్స్ అండ్ మీరు అన్నట్టు ఇవి ఇంత ఖర్చు పెట్టి ఒక నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఒక ఫస్ట్ మూవీ బిగ్ బాస్ తర్వాత కాబట్టి అండ్ ఇంతమంది ఆర్టిస్టులని వెనకిచ్చి డైరెక్టర్ గారికి ఇచ్చి ఎక్కడ కాంప్రమైజ్ కాకోకుండా ఈస్ డూయింగ్ ఇస్ బెస్ట్